యుఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరగనున్నాయి. ఇప్పటికే 29 మ్యాచ్లు పూర్తైన ఐపీఎల్ 2021 లో మరో 31 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. యుఏఈ లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. మరికొన్ని జట్లు ఈ నెల చివరి వరకు అరబ్ గడ్డపైకి చేరుకోనున్నాయి. ఇక అందరికంటే ముందుగానే యుఏఈ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రాక్టీస్ ను స్టార్ట్ చేసింది. స్టార్ ప్లేయర్స్ అందరూ చెమటొడ్చుతున్నారు. ఐపీఎల్ టోర్నీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆ జట్టు అభిమానులకు ఓ శుభవార్త అందించారు. ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోస్ హెజల్వుడ్ ఆడనున్నాడని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్లో ప్రారంభమైన ఐపీఎల్ 14వ సీజన్లో ఆడిన ప్లేయర్స్ ఇప్పుడు రెండో భాగంలో ఆయా జట్లలో ఆడే అవకాశం ఉంటే తిరిగి పాల్గొనవచ్చని బీసీసీఐ స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే మిగతా సీజన్లో ఆడేందుకు హెజల్వుడ్ అందుబాటులో ఉంటానని చెప్పడంతో అతడిని జట్టులోకి తీసుకున్నామని చెప్పారు. హెజల్వుడ్ రాక జట్టులో ఆనందాన్ని తెచ్చిందని అన్నారు. ఇక జోస్ హెజల్వుడ్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020కి ముందు 2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. 2020 సీజన్ లో అతడు 3 మ్యాచ్లే ఆడాడు. జట్టులో పేసర్లు ఎక్కువగా ఉండడం, విదేశీ ఆటగాళ్ల కోటా కారణంగా అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్ 2021కి ముందు అతడు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్థానంలో చెన్నై జేసన్ బెరెండార్ఫ్ ను తీసుకుంది. కానీ కరోనా కారణంగా టోర్నీ మధ్యలో నిలిచిపోయేసరికి అతడికి ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం లభించలేదు. విదేశీ ఆటగాళ్ల కోటాలో ఫాఫ్, బ్రావో, కరణ్, లుంగీలకే ఎక్కువగా అవకాశాలు దక్కాయి. ఇప్పుడు ఐపీఎల్ 2021లో జోస్ హెజల్వుడ్ ఆడటానికి ఒప్పుకోవడంతో చెన్నై అతడిని తిరిగి జట్టులోకి తీసుకుంది. మరోవైపు హెజల్వుడ్ ఇటీవల బంగ్లాదేశ్తో ఆడిన టీ20 సిరీస్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక హెజల్వుడ్ అదే ఫామ్ కొనసాగించాలని చెన్నై మేనేజ్మెంట్ కూడా కోరుకుంటోంది. ఇక హెజల్వుడ్ రాకతో చెన్నై ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్లకు ఇక దబిడి దిబిడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే హెజల్వుడ్ చెన్నై క్యాంపులో చేరనున్నారు.